మంచిర్యాల నియోజకవర్గంలో దివాకర్ రావు అరవిందరెడ్డిల కలయికతో కారు జోరు చతికిల పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివాకర్ రావు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అభివృద్ది పనులపై నిలదీస్తున్నారు. చివరికి తాను దత్తత తీసుకున్న గ్రామంలో కూడా దివాకర్ రావు ఎలాంటి అభివృద్ది చేయకపోవడంతో గ్రామస్తులు తమకు ఆక్రోశాన్ని వెలబుచ్చారు. అరవిందరెడ్డి ఏ పార్టీలోనూ స్థిరత్వం లేకుండా పొంతన లేని మాటలతో ప్రజల్లో తనపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో వీరిరువురుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరేం చేసిండు కావాలి ఒకసారి ఆడేం పని చేసి నీళ్ళ మీద వాడు నీళ్లు నీ ఇంటికి నాలుగు ఎవరికి నాలుగు మా ఉన్న దానికే అక్కలే బాగా ఉన్న నెలనే మాకు అక్కలే అది ఎడబోయిందని ఊకే మూలాలకు ఒక్కసారి పైపులు కావాలి అలాంటి వాడుకో ఏం పైపులు అది ఆ కాంట్రాక్టర్ ఎట్లున్నారు రోడ్ వేసిండు రోడ్ అవుతుంది ఆ బ్రిడ్జ్ కాడ రాట్లేదు వాడు ఏం చేసింది అదేవిధంగా అప్పుడు టిఆర్ఎస్ పార్టీని చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సరైన అభ్యంతరులు కూడా కాన్సెప్ట్ లో లేరు. కేసీఆర్ లేకపోతే అదే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎక్స్పీరియన్స్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ పవర్ లోకి వస్తే మనకి ఎక్స్పీరియన్స్ లేదు సార్, మనకి స్లైట్ గైడెన్స్ లేదు. మరి కేసీఆర్ గారు ఎప్పుడు తొందరపడతారు? ప్రతి ఇష్యూలో తొందరపడతారు. బ్రహ్మాండమైన కేసీఆర్ గారిని గట్టి అని మేమందరం, నేను వివేక్ గారు, దివాకర్ గారు, రామ్మోహన్ గారు ఖచ్చితంగా సిద్దిపేట సిసిల్ అయితేనే డెవలప్ అయిందో కేసీఆర్ గారు క్రాస్ చేసి ఎలా విధంగా చేస్తారో అదే విధంగా మంచిగా క్రాస్ చేసి డెవలప్ చేద్దాం. కేసీఆర్ గారు మీకు హిస్టరీ అన్ని మీకు తెలుసు, మీకు చెప్పే అవసరం లేదు. కేసీఆర్ పాలన అంతా చేయడం అవసరం లేదు. 24 అవర్స్ కరెంట్ కేసీఆర్ గారు చేసింది ఇవాళ 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాడు. అవసరమా 24 గంటలు? తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కరెంట్ పోతుంది. ఓడిపోతాను, నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఈ వ్యవస్థ కింద పనిచేయలేదు. కాపాడుతాను, దొంగల పాలు కావద్దని మళ్ళీ మన కోరికి చేరుకున్న నా బిడ్డలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. పెద్ద సంఖ్యలో మళ్ళీ మన కోరికి చేరుకున్నాం మనం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి కింది వరకు అవినీతితో నిండున్నారు. ముఖ్యమంత్రి గారు అసలు ఆఫీస్ కి పోలేదు కదా. కేసీఆర్ గారు నేపథ్యంలో అనక ఎమ్మెల్యే గారికి ప్రజలకి ఏం కావాలో, అసలు ప్రజల అవసరం ఏందో వారు గుర్తించలేకపోతున్నారు. మొత్తం కాన్సిస్టెన్సీ అవినీతి ఎప్పుడు కూడా 2 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన ఏ భూమిని కూడా కబ్జా చేయలేదు. ఏ విధంగా దోచుకున్నారు? ఆధారంతో సహా, పేపర్ కటింగ్తో సహా ఒక 4-5 రోజుల్లో ఒక బుక్లెట్ గా తయారు చేసి వార వారం పరుస్తాం. ఆ పార్టీలో నువ్వు ఎంతైనా పని చేయి, వారి దయా దాక్షం మీద ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నడిపించిన పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. మీరు సింపుల్ ప్రాసెస్ చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్బీఎం బందే 7,000 ఉద్యోగాలు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. అనవసరంగా ముఖ్యమంత్రి గారు ఆట చూపెట్టి డిపెండెంట్ ఇస్తామని ప్రతి ఇంట్లో చిచ్చుపెట్టారు.